గైస్, అయితే ఒక స్పెషల్ వీడియో ఉందన్నమాట. ఏంటంటే అంటే మనకైతే 20K సబ్స్క్రైబర్స్ అయిపోయారు. యాక్చువల్గా 20K సబ్స్క్రైబర్ కేక్ సెలబ్రేషన్ నిన్నే చేద్దాం అనుకున్నాము, కానీ ఇది వచ్చి పోస్ట్ పోన్ అయింది. అది ఇవ్వడం మళ్ళీ 8 o'clock చేద్దాం అనుకున్నాము, ఇప్పుడైతే 9 అవుతుంది, మళ్ళీ ఏమవుతుందో. అందుకే ఈ డేస్కి అయితే పోతున్నాం అనమాట మనం అక్రమన్న వాళ్ళ దగ్గరికి. ఇప్పుడైతే మన దగ్గర నేను, చిరణ్ గాడు, వెంకటాడు, సన్నాడు, మున్నాడు అయితే ఉన్నారు. వాళ్ళు కనిపించారంట ఎక్కేం రావం గల, అందుకే మేమిద్దరం వచ్చినాము. పోదాం మనం అక్రమన్న దగ్గరికి కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేద్దాం. చూసాం గాయస్, గాయస్ మనం అయితే ఇప్పుడు అక్రమన్న దగ్గరకు పోదాము. అన్న అయితే కేక్ సెలబ్రేషన్ చేద్దాం అన్నాడు, అడుగుతూ చూద్దాం ఇంత కేక్ తెచ్చిందా తెలియడు. మనం అయితే పోదాం. ఇంతకే మన లొకేషన్ మొత్తం డార్క్ ఉంది, అసలు ఏం లైట్ కనిపించలేదు, ఇంత చీకటి చీకటిగా ఉంది. అయితే ఇప్పుడైతే మీరు ఇంత చీకటి లేటం లైట్ ఎట్లా వస్తుందంట అనుకుంటారు, కానీ వెంకటాడు మున్నాడైతే టార్చ్ పట్టుకున్నాం మామీన. పోదాం మనం అయితే ఏ చేసుకో అక్రమన్న దగ్గరకు పోయి అడుగుదాం మనం. ఎంత మంచి అనిపిస్తుండు సన్నీ అంటని. ఇప్పుడైతే నయ్యం సిగ్గు తగ్గించుకొని ఇప్పుడైతే కెమెరా ముందు గారికి వచ్చిండు. ఇంకా మున్నాడైతే వెంకట గారు రాడంట టార్చ్ పట్టుకోరు అందుకోం లైట్కి. కింద చూసినాడు వాళ్ళు ఏమేమి ఉంటాయో. ఇప్పుడైతే పోదాం అన్న దగ్గరకు పోయి మనం ఏమేమి ఉన్నాయో చూసి ఒకవేళ కేక్ తీరడం అంటే మళ్ళీ ఆడికి పోవాలి. సన్నీ సన్నీడు మాట్లాడతలేడు ఏమో, సిగ్గు పడుతుంది మొత్తం సన్నీడు వాడు. ఇంక మళ్ళీ పోతుండు కొంచెంసేపు అయితే వాళ్ళే వస్తారు, ఇక అలవాటు అయితే. మనకైతే చూసేసేద్దాం చిరణ్ గారు ఇటంగా ఏం మాట్లాడతాడు, మూగ మూగ వేసిపోయింది మొత్తం. సిగ్గువాడు సిగ్గు అవుతున్నాడు, వానికి టైం సిగ్గు అవుతుంది అంట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓడవకుండి మమ్మల్ని అంతా. కానీ ఎప్పుదో మనం అయితే ఏ చేసుకోవి. మీకు అయితే అడ చూపిస్తామండి, లైట్లు అనిపిస్తాయి అబ్బా, మళ్ళీ చెట్లు అయితే అడ్డం వస్తున్నాయి. మా వెంకటగారు ముందైతే చాలా కష్టపడతారు వీళ్ళైతే మా కోసం ముందుగా. ఇంట మీరు ఇట్లానే సపోర్ట్ చేస్తే ఇంకా మేమైతే ముంగలు కోతాము, ఇంకా మంచి మంచి హెల్ప్స్ అయితే చేస్తాము. మీరు ఇట్లా సపోర్ట్ చేయండి. ఇంకా 50K అయితే ఒక బిగ్ హెల్ప్ చేస్తాం అనమాట. అదేందో ఇటం ఫ్యూచర్లో 50K అయిందంటే నెక్స్ట్ డేనే వేసేసేస్తాం. సుశాన్ గాయస్ ఏ చేసుకొని మనం మాట్లాడుకుందాం. గాయస్ మనమైతే ఏ చేసుకు దగ్గర దగ్గర వచ్చినాము, చిన్న వచ్చేసేసినాము. మనమైతే అక్రమం దగ్గరకు పోదాం. ఒక అన్న అయితే వచ్చిండు, మున్నాడు కన్స వెంకటాడు అయితే ముంగలు ముంగలు వస్తాడు, సన్నాడు పోయిండు. మనమైతే ఏ చేసి దగ్గరకు వచ్చినాం, ఇప్పుడైతే అన్న దగ్గరకు పోదాం గాయస్. మనం అయితే ఇప్పుడు ఏం చేసుకు వచ్చినాము, అన్న దగ్గరకు వచ్చినాం అనమాట. అడుగుదామా ఇంతకన్నా కాఫీ చేస్తాడు ఏం చేస్తాడు అక్రమన్న, ఇంత కేక్ తెచ్చినావా అన్న. 8 o'clock అయిపోకూడదమ్మంట అన్నాడు, ఇప్పుడు ఇంకో 9:04 అవుతుంది. మా ఫోన్ ఏమన్నా తెలుసా ఏమంటుంది తెలుసా, మళ్ళా కేక్ 8 o'clock కట్ చేయాలి, నాకు పని ఉందంట. గైస్ మనమైతే ఇప్పుడు కేక్ దేనికి వెళ్ళబోతున్నాం అనమాట, పరిగెల బేక్ హౌస్ అంటుంది, ఆడిపోతున్నాం అనమాట. నేను వెంకటాడు అయితే స్కూటీ మీద అవుతున్నాము. వెనకాల పల్సర్ బండి అయితే వస్తుంది మనదే అది. వెంకటాడు నేను దీని మీద అవుతే చిరణ్ గారు మున్నాడు దాని మీద వస్తారు ఇద్దరు. మనమైతే పోయి కేక్ ఇద్దాం అనమాట. పరిగ అయితే చాలా డెవలప్ అయిపోయింది మొత్తం, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువైతుంది. ఇప్పుడైతే లేదనుకో పొద్దుపోదు కదా. మనమైతే బేక్ హౌస్ పోదాము, బేక్ హౌస్ పోయి కేక్ తీసుకోదాము. మళ్ళీ అది ఎంత టైం పడుతుంది రావడం, మళ్ళీ పోవాలి పోయి కేక్ కట్ చేయాలి. ఇంట్లో ఫోన్ చేస్తారు, మనమైతే బేక్ హౌస్ పోయినాక అంటే బేకరీకి పోయినాక నేనైతే వీడియో మళ్ళీ తీసుకుంటాను. గాయస్ మనమైతే ద బేక్ హౌస్కి వచ్చినాం అనమాట. చిరణ్ గారు వెంకటగాడు అయితే పోయారు, కేక్ అయితే తీసుకున్నాము. ఎక్కువ మంది లేదు కాబట్టి ఒక హాఫ్ కేక్ అయితే తీసుకున్నాము గాయస్. మనం అయితే వచ్చినాము, అయితే కేక్ చేసుకున్నాము. మున్నాడైతే ఇలా కూర్చున్నాము. చాక్లెట్ ఉంటే చాక్లెట్ చెప్తాము. చూసేయండి కేక్ అనమాట, కేక్ మాత్రం మస్తు ఉంటుంది. చాక్లెట్ తీసుకున్నాము, అన్నకైతే ఎప్పుడు చెప్తాం ఒక కేక్ తీసుకున్నాము. అన్నకైతే చెప్తాం, తీసుకున్నాక నీకు మళ్ళీ చూపిస్తా. కేక్ అయితే పార్సల్ చేసేసి రమ్మంట, అప్పుడే మనం స్ప్రే అయితే తీసుకున్నాము. మనమైతే వెళ్ళబోతున్నాం అనమాట. వీడు చాక్లెట్ కేక్ తీసుకున్నాము, చిరణ్ గారు వెంకటాడు వదురావు కేక్ ఎట్లా ఒప్పుకుంటుంది గాయస్. మనమైతే తీసుకొని వెయిట్ అవుట్ మళ్ళీ చూపిస్తాం. లైట్లు అయితే ఫోకస్ ఎక్కువ ఆడుతుంది,
గాయస్ మనం అయితే కేక్ తీసేసుకున్నాం కాబట్టి వెళ్ళిపోదాం అనమాట. చిరణ్గాడు మున్నాడు మున్నాడు కేక్ చెప్పాడు పట్టుకున్నాం బండి నడిపిస్తున్నాం మనమైతే అట్లా పోదాం ఇప్పుడు రాంగ్ రోడ్ ఎందుకు పంట స్టేట్కి ఎలా పోతున్నాము. ఇప్పుడు పోయి దబాదాబా అయితే బాగుంటుంది పోయి కేక్ అది తింటాం. పట్టుకుండు ఇంకా మనకు స్పీకర్ కన్నా అంటాని ఇంటివల్ల సంతోష రిటర్న్ రావాలి. వాళ్ళు ఎంతసేపు అవుతారు రానికి నాదిబాడు వాళ్ళు వచ్చినాక నాదిబాడు అయితే ఊరికెళ్ళిండు వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు వస్తా వస్తా అంటుండు వాళ్ళు ఏమన్నా బ్లాగ్స్ అయితే లేట్ అవుతుంది ఒక కెమెరామ్యాన్ కెమెరా అయితే వాడే హ్యాండిల్ చేస్తుండే అనమాట. ఇప్పుడు చిరణ్గాడు వీళ్ళందరూ ఇది కేవలం పొగరు కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. కానీ నవదీపానికి అయితే టెంపర్ ఉండదు కొంచెము ఏం చేయలేదు వాళ్ళు రాను అంటుండ్రు వాళ్ళైతే బండి అయితే రవరమ్మ కొడుకోరు పోయారు అనమాట. నేను వెంకటానైతే మిగతా పోతున్నాం మనమైతే ఈజెస్ కాడికి వచ్చినాం అనమాట. ఇదే మన ఈజెస్ చంద్రమన్న దగ్గర పోయి అయితే కేక్ అయితే కట్ చేద్దాము వచ్చేసేసినాం అనమాట. ఈజెస్ కి మనకైతే లైట్స్ అయితే మొత్తం అదే పడుతున్నాయి పోదాం మనం అక్రమన్న దగ్గర పోయి చేద్దాం. గాయస్ మనమైతే రెండు అవడం మనమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. వెయిట్ చేస్తున్నాము స్టికర్ అని కోసము వాళ్ళు ముగ్గురు ఎప్పుడు వస్తారో అద్దంట అయింది వాళ్ళు పోస్తామంట అని అక్రమన్న వాళ్ళు లేట్ అయితే వీళ్ళు ఇంకా లేట్ చేస్తారు. ఇంకో సన్ని ఆడేమో ట్రై చేస్తుండు నేను కారు వస్తుంది చూసేసేద్దాం అనమాట. వెయిట్ చేస్తున్నాం వస్తున్నా వస్తున్నా అన్నారు వస్తే ఎట్లా చేస్తారు మళ్ళీ బిల్డప్ ఇస్తారు నేనే ఫస్ట్ అయితే వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు ఆహో వచ్చింది ఇంకో వీళ్ళు ఒకరే మళ్ళీ ఇట్లా ఇట్లా పెట్టి చూడండి గాయస్ ముఖాలు అయితే కనిపించారు వీడియోలో కనిపించారు మాట్లాడారు మళ్ళీ ఆగమంటారు వీడియో స్పీకర్ భయపడుతుండు. హాయ్ గాయస్ అయితే వేసారు వీళ్ళ కోసం వెళ్ళి లేట్ అయింది మనమైతే కేక్ కట్ చేసి మనమైతే కేక్ సెలబ్రేషన్ చేసేస్తున్నాం అనమాట. రాట్లేదే A few moments later. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా?
కేక్ ఎప్పుడెప్పుడు వెళ్తారా అని చెప్పి వెయిట్ చేస్తూ తింటూనే ఉన్నాడు. అక్కడ మనం పెట్టాను మిక్చర్ కోసం పుట్టావు నువ్వు, మిక్చర్ కోసం పుట్టావు నువ్వు. అంటే వీడియో తినేసి నువ్వు ఈ మాట కట్ అది ఒక్క నిమిషం అంతా అసలు దీనికి కావచ్చలేదు. అలా వాళ్ళు ఏమో చేస్తున్నారు, ఈయన ఈయన కేక్ కోసం వెయిట్ చేస్తుండడు. చింటూ అయితే వన్ గంట అసలు ఈరోజు అసలు మొత్తం 20 kg మొత్తం. సరే గాయ్స్, ఈ వీడియో అయిపోయింది, మనం కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.